ఇది నిజంగానే మనకు క్రూషియల్ టైం సిటీలో మిస్సింగ్ కేసులన్నీ పెద్ద థ్రెట్ గా తయారయ్యాయి ఏం జరిగి ఉంటుందనేది నిన్న రాత్రే మనకు ఒక క్లియర్ వ్యూ దొరికింది యాక్చువల్ గా పిల్లర్స్ లో పూడ్చిపెట్టిన వాళ్ళే కాకుండా ఇంకా చాలా మంది విక్టిమ్స్ ఉండొచ్చని సస్పెక్ట్ చేస్తున్నాం వీలైనంత త్వరగా మనం వాళ్ళని పట్టుకుంటేనే పబ్లిక్ పానిక్ అవ్వకుండా ఆపగలం ఇంత పెద్ద విషయాన్ని మనకంటే ముందే ఒకడు కనిపెట్టాడు కానీ వాడు ముఖం కనబడకుండా చీకట్లో ఉండి జాగృత పడ్డాడు వాడు ఎవడనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి లేదంటే పబ్లిక్ పోలీసుల మీద నమ్మకం పోతుంది సో ఇనిషియేట్ అన్ ఎమర్జెన్సీ టాస్క్ ఫోర్స్ ఆ హంతకుణ్ణి వాణ్ణి కనిపెట్టిన వాణ్ణి ఇద్దర్ని మనం పట్టుకోవాలి చెప్పిన డీటెయిల్స్ బట్టి ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది హీఈస్ ఎగ్జిబిటింగ్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాడిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఎస్పీడి ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే చూసి ఆనందిస్తూ ఉంటారు దానికోసం ఏదైనా చేస్తారు మెంటల్ ఇల్నెస్ రీసెర్చ్ ప్రకారం ఇది మనుషుల అందరిలోనూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్సులో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ జరిగితే తొంగి చూస్తాం ఒకవేళ ఆ యాక్సిడెంట్ లో ఎవరికి ఏం జరగకపోతే మన అంతరాత్మ డిసప్పాయింట్ అవుతుంది అదే యాక్సిడెంట్ లో ఎవరన్నా చనిపోతే అది చూసి అయ్యయ్యో అని బాధపడతాం అదే మన మైండ్ కోరుకుంటుంది సాధారణంగా మనలాంటి వాళ్లకు 4% ఇలాంటి సాడిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది లాస్ట్ ఇయర్ కాలిఫోర్నియాలో జరిగిన ఓ రీసెర్చ్ లో ఇది 4-6% ఇంక్రీజ్ అయిందని కనిపెట్టారు మనుషుల్లో మానవత్వం తగ్గినప్పుడు ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు ఇట్స్ డేంజరస్ హలో హలో శివ చెప్పండి నేను ఇన్స్పెక్టర్ గోకుల్నాథ్ మాట్లాడుతున్నాను మిమ్మల్ని అర్జెంటుగా మీట్ అవ్వాలి థైరాయిడ్ గురించి ప్లీజ్ సిట్ డౌన్ హోప్ యు రిమెంబర్ మీ మా అబ్బాయిని లాస్ట్ మంత్ 16th కిడ్నాపర్ నయం నుంచి మీరే కాపాడి తీసుకొచ్చారు థైరాయిడ్ కేసు అనఫీషియల్ గా మీరే డీల్ చేస్తుండొచ్చని గెస్ చేశాను నా సోర్సెస్ నుంచి నేనది కన్ఫర్మ్ చేసుకున్నాకే మిమ్మల్ని వెంటనే కలవాలని డిసైడ్ అయ్యాను మా హయ్యర్ అఫీషియల్స్ కి థైరాయిడ్ కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అది మీకు తెలిస్తే ఏదైనా హెల్ప్ అవ్వచ్చు థైరాయిడ్ చైల్డ్హుడ్ గురించి మీకు తెలిసిండొచ్చు వాడు వాడి తమ్ముడు ఇంకా ఏమేం చేయాలో ప్లాన్ చేసుకుంది చూస్తే షాకింగ్ గా ఉంది సిటీలో ఉన్న ఏదో ఒక హాస్పిటల్ ని టార్గెట్ చేశాడు ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ ని ఏదో చేయబోతున్నాడు ఏం చేయబోతున్నాడో తెలీదు థైరాయిడ్ కోపమంతా ఇప్పుడు మీ వైపు తిరిగింది అఫ్ కోర్స్ అది ఒకందుకు మంచిదే అందుకనే ప్రస్తుతానికి హాస్పిటల్ ప్లాన్ ఆపుంటాడు పోలీసులు ఒక పక్క ట్రై చేస్తున్నారు మీరు వాడిని పట్టుకుంటే ప్రాణాలతో పట్టుకోవాలని గుర్తుంచుకోండి ఎందుకంటే అదే హాస్పిటల్లో తెలిసింది వాడొక్కడికే కరెక్ట్ టైంలో వాడు తమ్ముడు వేసేసాడు ఇప్పుడు వాడు ఫోకస్ వేరేలాగా ఉంటుంది వాడు అనుకున్న ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడో లేదా నిన్ను వెతుక్కుంటూ వస్తాడో అసలు ఏం తెలియట్లేదు ఎట్టి పరిస్థితులు వాడు ప్లాన్ చేసింది చేయకుండా అవుతాడు ఆ లోపు ఏమైనా పట్టుకోవాలి హలో హాయ్ మా ఫ్రెండ్ ఇల్లు ఖాళీగా ఉంది నేను కీస్ తీసుకున్నాను స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది వి కెన్ హావ్ ఎ నైస్ డ్రింక్ నీకు అలాంటి ఐడియా ఏమైనా ఉందా ఏమైడియా యు వాన జాయిన్ మీ వన్ సెకండ్ బ్రిడ్జ్ వర్కర్స్ లిస్ట్ ది కంప్లీట్ లిస్ట్ మెయిన్ లిస్ట్ మాత్రమే ఇది చెప్పు నేను నా ఫ్రెండ్ ఇంటి కీస్ స్విమ్మింగ్ పూల్ వి కెన్ హావ్ ఎ నైస్ డ్రింక్ ఎవరికి తెలియకూడదు ఎవరికి తెలియదు ఎవరికి తెలియకుండా నాకు జెరాక్స్ కాపీ తెలియదు మిగతా డీటెయిల్స్ వాట్సాప్ చేయి ఇది చెప్పు ఏంటి నేనేం చెప్పలేదు నువ్వేం వెళ్ళదు నువ్వేం పీకక్కర్లేదు పంపటే ఇప్పుడు ఫేస్బుక్ లో వాట్సాప్ లో సుళ్ళు కాచుకుంటున్నారు వీడేమో ఎక్కువ చేస్తున్నాడు వీళ్ళమ్మ చెప్పింది కరెక్టే వీడు దానికి సెట్ కాడు వీడు దానికి సెట్ కాడు చెప్పమ్మా ఎరా ఇంటికి రావా ఆఫీస్ లోనే ఉండిపోతావా వర్క్ కొంచెం ఎక్కువందమ్మా కంప్లీట్ చేసుకుని వస్తాం మీరు పడుకోండి సరే త్వరగా వచ్చాయి అన్నిళ్లలో కరెంట్ ఉంది మన ఇంట్లో తప్ప ఒక్కదానే ఉండాలంటే భయం వేస్తుంది త్వరగా వచ్చాయి సరేమ్మా కరెంట్ ఉంది మా ఇంట్లో తప్ప హలో ఏంట్రా
అన్నిళ్లలో కరెంట్ ఉంది, మన ఇంట్లో లేదు. ఏదోలా ఉంది, త్వరగా వచ్చే అన్నాను. ఎందుకన్నాను? ఏమోరా, ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది, ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నట్టున్నాయి. సరే, దారుణమైన కత్తిపోట్లు. హలో హలో, ఎవరు? కేశవ ఎక్కడా? కేశవ ఎక్కడా? హలో శివ, ఏమైందిరా? అమ్మకేమైనా అయిందో? నువ్వేం చేయలేవు. ఇలా సపరేట్ గా ఎవరైనా ఇల్లు కట్టుకుంటారా? అమ్మ అరిస్తే కూడా ఎవరికి వినిపించదు. మొదటి పూటికే అరుస్తుంది, గించుకుంటుంది. ఆ తర్వాత పొడి చేసి ఉంటూ మాత్రమే కథ వినిపిస్తుంది. నిన్ను మోసిన కడుపులో కసు కసు కసుక్కని పొడుస్తా. ఆ సౌండ్ వింటావా? వద్దు. హే, ఉండు. ఎవరో వచ్చినట్టున్నారు. మా, ఎక్కడమ్మా? ఇక్కడ ఉన్నాంద్రా. బ్యాగ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టదని ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లమ్మా? తమ్ముడా బాగా ఆడుకుని చెమటలతో వచ్చాడు. ఇప్పుడు నరికితే రక్తం వేడిగా వస్తుంది. వచ్చేలోపు మీ అమ్మని మీ తమ్ముణ్ణి నరికి పార్ట్స్ అన్ని మిక్స్ చేసి పెడతాను. ఎందుకు రా, నన్ను ఆపుతున్నావు? నువ్వు వద్దంటే నేను వదిలేస్తానా? ప్రపంచ నన్ను బతుమాలకు బతుమాలరా, వదిలేస్తాను. ప్లీజ్. చూస్తుండగా నా తమ్ముణ్ణి చంపి ఇప్పుడు రహస్యంగా నా చెవిలో ప్లీజ్ ప్లీజ్. నువ్వు వచ్చేసరికి నీ ఇల్లు వీధి మొత్తం జనాలతో నిండిపోయి ఉంటుంది. నువ్వు ఏడుస్తుంటే ఆ జనాల్లో నేను కూడా నిలబడి చూస్తాను. అమ్మా, తమ్ముడు,